వెల్కమ్ టూ టి ఎస్ న్యూస్ ఆదానీ గ్రూప్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని హిడెన్బర్గ్ సంస్థ ఇటీవల ఆరోపించింది అయితే ఆదానీ కంపెనీల్లో మోసాలు ఇప్పటివి కావు వాతికేళ్ల కిందటి నుంచే ఈ పరంపరా కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి గౌతమ్ ఆదానీ సోదరుడు రాజేష్ ఆదానీ పలుమార్లు అరెస్టు కావడం వజ్రాల కుంభకోణంలో ఆదానీ కంపెనీపై సెబ్ రెండేళ్ల నిషేధం డిఆర్ఏ కేసులు మరో సోదరుడు వినోద్ సాయంతో నాలుగు కోట్ల స్కామ్ మెరిసి ఆదానీ గ్రూప్ అక్రమాలకు పుట్టిల్లుగా నిలిచింది విదేశాల్లోని డొల్లా కంపెనీల ద్వారా నిధుల్ని సమీకరించి లెక్కల పుస్తకాల్లో ఆర్థిక అవకతవగలకు పాల్పడ్డారంటూ గత జనవరిలో అమెరికా సంస్థ హిడెన్బగ్ చేసిన ఆరోపణలతో ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాలంలోకి పడిపోయాయి అయితే ఆదాని కంపెనీల్లో మోసాలు అక్రమాలు ఇప్పటివి కాదని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు నుంచి ఈ పరంపర కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి గతంలో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేనని అర్థమవుతుంది బొగ్గు విద్యుత్ రంగాలకు సంబంధించిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నలభైకి పైగా కంపెనీలు ఇన్వాయిస్ లో మొత్తాన్ని ఎక్కువ చేసి చూపించాయని రెండు వేల పదమూడు పద్నాలుగులో డిఆర్ఐ గుర్తించింది ఇండోనేషియా నుంచి బొగ్గు డైరెక్ట్ గా భారత్ కు దిగుమతి అయినప్పటికీ సింగపూర్ దుబాయ్ హాంకాంగ్ ద్వారా బొగ్గు దిగుమతులు జరిగినట్లు తప్పుడు బిల్స్ చూపించి ఎక్కువ ఛార్జీలు వేసినట్లు కనిపెట్టింది ఈ స్కామ్ విలువ ఇరవై తొమ్మిది వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది ఓవర్ వాయిసింగ్ పేరిట మార్చి రెండు వేల పదహారులో ఓ ను జారీ చేసిన డిఆర్ఐ నలభై కంపెనీలకు నోటీసులు ఇచ్చింది ఇందులో పది కంపెనీలు ఆదాని గ్రూప్ వే కావడం గమనార్హం ఈ కుంభకోణం మూలాలు విదేశాల్లో కూడా ఉన్నట్లు గుర్తించిన డిఆర్ఐ రెండు వేల పదహారులో లెటర్ రొగాటరీ సాయంతో సింగపూర్ దుబాయ్ లోని భారతీయ బ్యాంకుల్లో దర్యాప్తు చేయడానికి విదేశీ న్యాయాధికారుల సాయాన్ని కోరింది ఇక స్కామ్కు సంబంధించి ఎనభై ఐదు శాతం ఇన్వాయిస్లు ఎస్బీఐ సింగపూర్ నుంచే జరిగినట్లు డిఆర్ఐ తెలిపింది అయితే అంతర్జాతీయ చట్టపరమైన ఒప్పందాల పేరిట ఈ స్కామ్ విచారణలో డిఆర్ఐకు అక్కడి భారతీయ బ్యాంకులు సహకరించలేదు ఇదే సమయంలో డిఆర్ఐ ఇచ్చిన ఎల్ఆర్ను సవాల్ చేస్తూ ఆదాని ఎంటర్ప్రైజెస్ సింగపూర్ కింది కోర్టులో పిటిషన్ వేసింది అయితే డిఆర్ఐ అడిగిన రికార్డులు చూపించాల్సిందేనని కోర్టు చెప్పడంతో ఆదానీ గ్రూప్ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించింది అక్కడ కూడా ఆదాని గ్రూప్ నకు చుక్కెదురైంది దీంతో బాంబే హైకోర్టును కంపెనీ ఆశ్రయించింది ఎల్ఆర్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ ఆదేశాలపై డిఆర్ఐ సుప్రీం కోర్టులో కేసు వేసింది బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది తర్వాత కేసు మరుగున పడిపోయింది విద్యుత్ పరికరాల ధరను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ ఆదాని గ్రూప్ ను చెందిన రెండు కంపెనీలకు మే పదిహేను రెండు వేల పద్నాలుగులో డిఆర్ఐ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి డిఆర్ఐ కథనం ప్రకారం చైనా దక్షిణ కొరియాలోని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి భారత్ డైరెక్ట్ గా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ దిగుమతి అయింది అయితే దుబాయ్లోని ఎలక్ట్రోజన్ ఇన్ఫ్రా ఈ ద్వారా ఈ దిగుమతులు జరిగాయంటూ బిల్లుల్లో రేట్లను ఏకంగా నాలుగు వందల శాతం ఎక్కువ చేసి చూపించాయి దీని విలువ నాలుగు వేల కోట్లు ఈఐఎఫ్ కంపెనీ గౌతమ్ ఆదాని సోదరుడు వినోద్ ఆదానీకి చెందినదని డిఆర్ఐ వెల్లడించింది దీనిపై డిఆర్ఐ రెండుసార్లు సిఈఎస్ టీఏటీని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది దీంతో సుప్రీంకోర్టులో కేసు వేసింది ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు నుంచే ఆదాని గ్రూప్ కంపెనీల్లో చీకటి వ్యవహారాలు అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి గ్రూప్ లో ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న గౌతమ్ సోదరుడు రాజేష్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గతంలో పలుమార్లు అరెస్ట్ చేయడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నది కస్టమ్స్ ఫ్రాడ్ కు పాల్పడ్డారంటూ రెండు వేల పదమూడు వరకు రాజేష్ ను డిఆర్ఐ అధికారులు పలుమార్లు అరెస్ట్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి రెండు వేల నాలుగు నుంచి ఆరు మధ్య కార్పొరేట్ ప్రపంచాన్ని పరిచిన వజ్రాల కుంభకోణం ప్రధాన నిందితుల్లో రాజేష్ అదాని ఆదాని బావమర్ది సమీర్ ఓరా కీలక నిందితులని డిఆర్ఐ దర్యాప్తులో తేలింది పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా పిలిచే దుబాయ్ సింగపూర్ దేశాలను వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్న వీళ్లు ఎగుమతుల్లో రాయితీలు పొందారని ఆరోపణలు ఉన్నాయి ఇదే కేసులో కమిషన్ ఆఫ్ కస్టమ్స్ విభాగం రాజేష్ అదాని సమీర్ ఓరా ఆదాని ఎంటర్ప్రైజెస్తో పాటు ఆదాని గ్రూప్ చెందిన మరో ఐదు డిమాండ్ ట్రేడింగ్ కంపెనీలపై జరిమానా విధించింది అయితే రెండు వేల పదిహేనులో సిఈస్టిఏటి ఈ కేసును కొట్టేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ మధ్య కాలంలో ఆదాని స్టాక్లలో ప్రైస్ రిగ్గింగ్ జరిగిందని ఈ ఉదాంతంలో స్టాక్ బ్రోజర్ కేతన్ పరేక్ ఆయన సన్నిహితులతో పాటు ఆదాని గ్రూప్ ప్రమోటర్ల హస్తం కూడా ఉన్నదని సెబీ గుర్తించింది దీంతో సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా రెండు వేల ఏడులో రెండేళ్ల పాటు ఆదాని గ్రూప్పై నిషేధం విధించింది